ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషగరాశి వారు ఏలినాసే నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్మతి హోమం చేయటం శ్రేయస్కరం, క్షేమం. ఆర్థికపరమైన విషయాలు, వ్యాపార విద్యా సంబంధమైన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు ఆశలు పెట్టుకున్నటువంటి కొన్ని ఆర్డర్స్ మీ చేతికి అందుతాయి. అయితే వాటిల్లో మీరు ఆశించినంత లాభాలు రాకపోవచ్చు. కొన్ని లాభాలని కొంత డబ్బుల్ని పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిగా గోచరిస్తుంది. వాళ్ళకు కూడా భాగం ఇవ్వాల్సిన పరిస్థితి, అంటే లంచం అంటే బాగుండదు, గౌరవంగా వాళ్ళకు కూడా భాగం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఏదో మొత్తం మీద చచ్చినవాడి పెళ్ళిది వచ్చింది దిక్కు అన్నట్టుగా అసలు లేని దానికంటే ఇదేనాయిలే అని చెప్పని సరిపెట్టుకుంటారు. వివాహాలు శుభకార్యాలు సానుకూలు పడతాయి. మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం బ్రహ్మాండంగా మనసంతోషం కలిగే విధంగా ఆ సంబంధం కుదురుతుంది. ఈ కట్టాలు ఇవన్నీ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం, వాళ్ళతో మనం తోగగలుగుతామా లేదా అని మీరు చాలా టెన్షన్ పడిపోతారు. మీ అమ్మాయిని ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటా చాలు, మా కట్టాలు అక్కడ, పెళ్ళి మీ చేతలైన విధంగా మీరు చేయండి, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మేము చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము రిసెప్షన్లో మా స్థాయి తగ్గట్టుగా మేము చేసుకుంటాం. మీరు దానికి కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని మీ కుటుంబ సాంప్రదాయం పట్ల, మీ వ్యక్తిత్వం పట్ల, మీ తండ్రి తాతల పట్ల ఉన్నటువంటి గౌరవం పట్ల, అనువంశంగా వస్తున్నటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు వల్ల గొప్ప సంబంధం కుదురుతుంది. ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఎంబీబీఎస్ సీటు ఫ్రీ సీటు లభిస్తుంది. సాంకేతిక విద్యలో ప్రయత్నాలు చేసేవాళ్ళకు కూడా ఐఐటి వంటి వాటిలో మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఈ వారం వృత్తి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కూడాను చాలా వరకు సానుకూల పడతాయి. వివాహ శుభకార్యాల విషయంలో ఏమి దిగులేని వాతావరణం ఏర్పడుతుంది. కార్యాలయంలో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా మీ విధుల్ని నిర్వహించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంచుకోవాలని, అన్ని భాషల్లో ప్రావీణ్యత సంపాదించాలని ఆలోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం శివుడికి, అదేవిధంగా మహావిష్ణువుకి ఓం నమో నారాయణ ఒత్తులతో, గణపతి స్వామివారికి తెల్లజిల్లేడు ఒత్తులతో, లక్ష్మీదేవికి తెల్లజిల్లేడు ఒత్తులతోటి, ఏ అమ్మవారికైనా పసుపు ఒత్తులతోటి, ఏదైనా కష్టం వస్తే అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం, నవగ్రహ ఒత్తులను ఉపయోగించడం, నవగ్రహాలకి కలిపి ఒత్తి ఉంటుంది, ఆ ఒత్తి నవగ్రహాల దగ్గర వెలిగించడం, ఇటువంటి చిన్న చిన్న వాటి వల్ల చాలా పెద్ద ప్రయోజనాలు పొందగలుగుతాం. నిత్యం ఉపయోగించేటువంటి అక్షతల బదులుగా సుగంధ సిద్ధ గంధాక్షతలు ఉపయోగిస్తే, పరిమళ గంధాలు ఉపయోగిస్తే మన జీవితాలు కూడా పరిమళ భూయిష్టంగా ఉంటాయని చెప్పని, పరిమళంగా ఉంటాయని చెప్పని పెద్దలు చెప్పారు. ఇవన్నీ ఆచరించడానికి కావాల్సింది శ్రద్ధ. ఇవే మీద ఖర్చుతో గురించిన వ్యవహారాలు కావు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. స్థిరాస్తుల సంబంధిత విషయాల్లో కొన్ని వార్తలు మీకు అనుకూలంగా వస్తాయి. మనోధైర్యం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది.
అదృష్టదైక. మూడు, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.